పద్నాలుగు ఈరోజు 15 అక్టోబర్ తప్పుడు బోధకులకు నరకము అని యేసుప్రభు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. మత్తయి 23:33 యేసుప్రభు వాళ్ళని తప్పుడు బోధకుల్ని అడ్రస్ చేస్తూ ఏమంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందరు. మత్తయి 23:13-33 యేసుప్రభు ఇజ్రాయెల్ యొక్క తప్పుడు ఆధ్యాత్మిక నాయకులను, ప్రత్యేకించి యూదా మతంలో ఆధిపత్య శక్తిని కలిగి ఉన్న శాస్త్రులు, పరిసయ్యులను నిర్దాక్షిణ్యంగా ఖండించాడు. యేసయ్యకు మొదటి నుండి కూడా ఇట్లా ఫాల్స్ టీచర్స్ ఇష్టం లేదు, వాళ్ళ హిపోక్రసీ ఇష్టం లేదు. యేసు తన మొదటి ప్రసంగంలో మరియు చివరి ప్రసంగంలో కూడా వారిని హెచ్చరించాడు. ఈ అంతిమ బహిరంగ సందేశంలో ప్రభు ప్రజలను ఆ తప్పుడు నాయకుల నుండి దూరం చేసి వారిని నిజమైన బోధకుల వైపు, బోధనల వైపు మరియు తన అపొస్తలుల యొక్క దైవిక ఉదాహరణల వైపు బలించాలని కోరుకున్నాడు. అపొస్తలులు సంఘం యొక్క ప్రారంభ సంవత్సరాల్లో భూమిపై ప్రభు ప్రత్యేకంగా నియమించుకొని తన పరిచర్యను అప్పగించుకున్న ప్రతినిధులు అవుతారు. కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళ బోధలు వినాలి అని ఆయన ఆశపడుతున్నాడు. యేసు మత పెద్దల వేషధారణను సహించలేకపోయాడు. ఈ ఆధ్యాత్మిక నాయకులు ప్రజలను దేవుని రాజ్యానికి దూరంగా ఉంచడము, ప్రజలను భ్రష్టు పట్టించడము, దేవుని సత్యాన్ని వక్రీకరించడము, దేవుని ప్రాధాన్యతలను తారుమారు చేయడము, దేవుని ప్రజలను తమకు విధేయత చూపించమని బలవంతం చేయడము, వారు తాకిన ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా కలుషితం చేయడము, దుష్టులుగా ఉంటూ నీతిమంతులుగా నటించడము, అన్నిటికంటే చెడ్డ నేరం ఏమిటంటే దేవుని చట్టాలను వక్రీకరించడము మరియు వారిని దేవునికి దగ్గరికి రాకుండా నిరోధించడం వంటి అపరాధాలు ఎన్నో చేసేవారు. యూదా తన పత్రికలో మతభ్రష్టులకు, అంటే తప్పుడు బోధకులకు, శాశ్వతమైన అగ్ని శిక్ష విధించబడుతుందని చెప్పాడు. భయంకరమైన ఆ శిక్ష మండుతున్న నరకం, అక్కడ శిక్ష శాశ్వతంగా ఉంటుందని చెప్పాడు. ఆత్మీయంగా తిరిగి జన్మించని వారిపై, ప్రత్యేకించి ఆయన సత్యమును ధిక్కరించిన వారిపై లేదా దాని నుండి తప్పుకున్న వారిపై ఇది దేవుని చివరి శాశ్వతమైన తీర్పు. అపొస్తలుడైన యోహాను నరకాన్ని ఈ విధంగా వర్ణించాడు. ప్రకటన గ్రంథము 20:10 మనం చూడగలం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములుగా గల గుండంలో పడవేయబడను. అచ్చట అక్రూర మృగమును, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. ఇటువంటి పరిస్థితి మనకు రాకూడదని, అటువంటి వాళ్లకు మనము సేవ చేయకూడదని మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, అబద్ధ బోధకుల్ని గుర్తించి వారిని ఫాలో అవ్వకుండా ఉండే శక్తిని మాకు అనుగ్రహించమని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.